కుంకుమ పువ్వు సీరియల్ ఫిబ్రవరి 27 2021 లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జయంతి అమృత అత్తారింటి వాళ్ళకి ఏం కావాలో చూసుకోమని రేణుకి చెబుతుంది. ఆ తర్వాత జయంతి ఏమో అమృత దగ్గరికి వెళ్తుంది. మీరు ఇలా రావటం ఆశ్చర్యంగా అనిపిస్తుందమ్మా, నువ్వు అను ఫ్యామిలీ వాళ్ళందరూ రావటం నాకు చాలా ఆనందంగా ఉందని చెబుతుంది. అసలు ఇది ఎలా జరిగిందమ్మా అని అడుగుతుంది. అప్పుడు అమృత ఏమో ఆయన మాట కటువుగా ఉంటుంది కానీ మనసు వెన్నమ్మా అని చెబుతుంది. ఆ తర్వాత అమృత వారింటి దగ్గర ఏం జరిగిందో చెబుతుంది. అదేంటంటే అరుణ్ అమృత దగ్గరికి వచ్చి మీ అమ్మ నాన్నలు వచ్చారని చెబుతాడు. అలాగే వాళ్ళు జరిగిందంతా మర్చిపోయి మంచిగా ఉందామన్నారని అంటాడు. అప్పుడు అమృత ఏమో వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, రేపు అంజలి పుట్టినరోజు మనల్ని తీసుకువెళ్ళటానికి వచ్చారని చెబుతుంది. అప్పుడు అరుణ్ ఏమో మరి అంజలి పుట్టినరోజుకి వెళ్ళాలని నన్ను ఒకసారైనా అడగొచ్చు కదా, అడుగుంటే నేను చేసేవాడిని అన్నట్లు మాట్లాడతాడు. అప్పుడు అమృతేమో మీరు నాకు మాట ఇచ్చారు నాకేం కావాలో కోరుకోమని, అప్పుడు నేను ఒకవేళ అంజలిని ఇంటికి తీసుకురామని చెప్పినా మీరు చేసేవాళ్ళని నాకు నమ్మకం ఉంది, కానీ అలా చేస్తే మీరు మనసులో బాధపడేవాళ్ళు అందుకనే అలా చేయలేదు నేను అని అంటుంది. మీ బాధ మా బాధ అని చెబుతుంది. అప్పుడు అరుణ్ అమృత కన్నీళ్లు తుడిచి ఏం కావాలో కోరుకోమని చెప్తాడు. అప్పుడు అమృతేమో నాది అత్యాశ కాదని మీరు అనుకుంటే అంజలి పుట్టినరోజుకి మనం వెళ్దామని అడుగుతుంది. దానికి అరుణ్ సరే అంటాడు. ఇది జరిగిందని అమృత జయంతికి చెబుతుంది. అత్తగారి వారిని ఆయన ఎలా ఒప్పించారో నాకు తెలియదమ్మా, వాళ్ళు వచ్చారని అంటుంది. ఇక సిరియను రేణు వాళ్ళేమో అమృత అత్తగారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమృత మీద బాగా కోపం ఉంది మీకు, మరి మీరెందుకు వచ్చారని అడుగుతారు. అప్పుడు కావేరి వాళ్ళు ఏం చెబుతారంటే అరుణ్ చివరి నిమిషంలో హడావిడి చేశాడు, ఒకవేళ మేము రామని చెప్పుంటే అతను వాళ్ళిద్దరే వచ్చేవాళ్ళు, వాళ్ళ మీద ఒక కన్ను వేద్దామని ఎందుకైనా బెస్ట్ అని వచ్చాము మేము కూడా అని అంటుంది. ఆ తర్వాత అంజలి బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలందరూ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ ఉంటే సిరి వాళ్ళేమో కోపడుతూ ఉంటారు. సిరి ఏమో నా 6 సెన్స్ ఎప్పుడు తప్పు కాదు, ఏదో ఒకటి జరగబోతుందని అంటుంది. ఆ తర్వాత రఘురామ్ ఏమో అరుణ్తో మాట్లాడతారు. కలిసి వచ్చినందుకు అమృతతో కలిసి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాడు. అప్పుడు అరుణ్ ఏమో మనలో ఇవన్నీ ఎందుకు మావయ్య అని చెప్తాడు. అప్పుడు రఘురామ్ ఏమో అన్నీ మర్చిపోయి మావయ్య అన్నావు అది చాలని అంటాడు. ఆ తర్వాత అరుణ్ అమృతుడు అంజలిని చేయి పట్టుకొని బర్త్డే పార్టీ దగ్గరికి తీసుకువెళ్తారు. అది చూసి కావేరి అని ఉమాదేవి వాళ్ళు ఓరవలేకపోతారు. ఇక అంజలి కేక్ కట్ చేయబోయే సమయంలో అమృత వాళ్ళ అత్తగారు వచ్చి రఘురామ్ని పిలుస్తుంది. అది విని జయంతి వాళ్ళు షాక్ అయిపోతారు. ఇక అమృత వాళ్ళ అత్తగారేమో అంజలి పుట్టినరోజు వేడుకలు బాగా ఏర్పాటు చేశారని అనుకుంటూ ఉంటుంది. ఇవి కుంకుమ పువ్వు సీరియల్ ఫిబ్రవరి 27 2021 జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సంబంధించి లేటెస్ట్ వీడియో